వెంకటాద్రి సమంస్థానం బ్రహ్మాండే నాస్తి కించన వెంకటేశ సమో దేవో నభూతో న భవిష్యతి. వెంకటేశ్వర స్వామి వారి యొక్క సహస్రనామావళిలో 944వ నామం ఓం సనందన పరివృతాయ నమః. అంటే సనందనుని చేత పరివేష్టింపబడినటువంటి వాడు, మామూలుగా పరివేష్టింపబడినటువంటి వాడు అనడంలో ఉద్దేశం ఏమిటంటే ఆయన చేత ఆరాధింపబడినటువంటి వాడు అని. ఇక్కడ సనందనుడు అని ఒకరిని చెప్పారు ఏమిటి అని అంటే, అలాంటి వాళ్ళు అందరి చేత కూడా ఆయన చక్కగా ఉపాసింపబడేటువంటి వాడు అని గ్రహించాలి. సనకుడు, సనందనుడు, సనత్సుజాతుడు ఇత్యాదులంతా కూడా సామాన్యంగా వాళ్ళు పసిబాలకుల్లానే కనిపించేటువంటి వాళ్ళు. అంటే గ్రహణ ధారణ పటుత్వంతో స్వామి మాకు వయస్సు పెరుగుతూ ఉంటే రకరకాల వికారాలు వస్తూ ఉంటాయి, కాబట్టి మేము ఎప్పుడూ పసిబాలకులుగా ఉండి ఏకాగ్రతతో నిన్ను ఆరాధించేటువంటి చిత్తవృత్తిని అనుగ్రహించు, శ్రీవైకుంఠంలో అమ్మవారితో ఉండేప్పుడు మేము పసిపిల్లల వయస్సులో ఉన్నాం కాబట్టి 5-6 ఏళ్ల వయస్సులో ఎప్పుడైనా రావచ్చు, ఎప్పుడైనా పోవచ్చు, కాబట్టి దోషం అంటదు అని చెప్పి చెప్పేప్పటికీ తథాస్తు అని అనుగ్రహించారు. వారిలో ఉండేటువంటి ఆ పవిత్రతను దర్శించినటువంటి శ్రీ మహావిష్ణు. కనుక సనకుడు, సనందనుడు, సనత్కుమారుడు, సనత్సుజాతుడు ఇత్యాది మహానుభావులు ఎప్పుడూ కూడా స్వామి దగ్గరికి వస్తూ ఉంటారు, పోతూ ఉంటారు. గొప్ప జ్ఞానయోగులు వారు. అయితే వీరిని తెలుసుకోవటం అనేటువంటిది మన అదృష్టం అవుతుంది, తెలుసుకోలేకపోతే దురదృష్టం కూడా అవుతుంది. ఎందుకంటే జయ విజయులు ఆ బాలక రూపంలో ఉండేటువంటి మహాజ్ఞానులైనటువంటి వారిని గుర్తెరగలేకపోయారు. భగవంతుడు ఏకాంత వేళల్లో ఉండగా పెడతాము అని చెప్పి అటువంటి పసి రూపాలను పొందినటువంటి వారిని అడ్డగించారు. వెంటనే వారికి కోపం వచ్చి, ఒరే మీరు అహంకరించి ఇంతటి వైకుంఠంలో ఉన్నా మీరు ఎవరో మేము తెలుసుకోలేకపోతున్నారు, కనుక మీరు ఆ రాక్షసు యోనుల్లో పడి మీరు దూరంగా ఉండిపోండి అని అన్నారు. అప్పుడు వాళ్ళు అయ్యో అని చెప్పి ప్రార్థించారు. ప్రార్థిస్తే భగవంతుణ్ణి ప్రేమిస్తూ 6 జన్మల్లో మీరు స్వామిని చేరవచ్చు, లేదా భగవద్ ద్వేషంతో ఉంటే 3 జన్మల్లోనే మీరు భగవంతుని చేరిపోతారు అని వాళ్ళు శాప విమోచనాన్ని అనుగ్రహించారు. మాకు భగవద్ విరహాన్ని 6 జన్మల్లో మేము అనుభవించలేము, 3 జన్మల్లోనే మాకు కటాక్షించండి అని చెప్పి ఈ సనక సనందనాదుల చేత శమిపింపబడినటువంటి ఆ యొక్క జయ విజయులు ప్రార్థించారు. వాళ్ళే కృతయుగంలో మహాక్రూరుడైనటువంటి హిరణ్య అక్షుడు, హిరణ్య కశ్యపుడు అయ్యారు. అంటే సొంత బిడ్డలను కూడా ద్వేషించేటువంటి వాడైపోయాడు ఆ హిరణ్యకశ్యపుడు. ఆ హిరణ్యాక్షుడు కర్మభూమిగా ఉండేటువంటి భూమాదేవిని సర్వనాశనం చేద్దాం అనుకున్నాడు వాడు. అంతటి దుష్టులైపోయారు. వారి క్రౌర్యము కొంత దూరమైంది. అంటే భగవంతుడి దగ్గరికి వస్తూ ఉంటే ఆ భగవత్శక్తి ఆ యొక్క క్రౌర్యాన్ని తగ్గిస్తూ ఉంటుంది. ఒక జన్మలో భగవంతుడి చేత నశింపబడినటువంటి వాళ్ళు అయ్యారు కృతయుగంలో వాళ్ళు. త్రేతాయుగానికి వచ్చేప్పటికి రావణుడు, కుంభకర్ణుడు అయ్యారు వాళ్ళు. మళ్ళా ఆ యుగంలోనూ క్రూరత్వాన్ని ప్రదర్శించారు. పరమ దయాంతరంగుడైనటువంటి రాముడికి బాధ కలిగించారు. సీతమ్మ వారిని అపహరించాడు రావణాసురుడు. ఎంతటి క్రోధమూర్ఛితుడే అమ్మవారి కష్టాన్ని కలిగించి, బాధల్ని కలిగించి అమ్మవారే ఆ యొక్క నరరూపంలో తన యొక్క స్థితిని తలుచుకోకుండా ఉన్నప్పుడు ఎంతో బాధపడవలసి వచ్చింది. రాముడు కూడా ఆత్మానం మానుషం మన్యే అనేటువంటి స్థితిలో ఉండేటువంటి ఆయన బాధపడాల్సి వచ్చింది. వాళ్లే శిశుపాల దంతరోక్తులుగా వచ్చారు. వారి ఎందు ద్వేషం, విష్ణుద్వేషం అలాగే ఉన్నది, కానీ క్రౌర్యం తగ్గింది. ఆ తర్వాత వాళ్ళు భగవంతుడి చేత లయింపబడ్డారు. శిశుపాలుడు వచ్చి క్రూరంగా నిందించాడు సభలో, అనరాని మాటలు అన్నాడు, శత వాగ్ అపరాధములు చేశాడు. స్వామివారు సుదర్శన చక్రం చేత ఖండించారు. ఆ దివ్య తేజస్సు వచ్చి కలిసిపోయింది. ధర్మరాజాదులంతా కూడా దర్శించారు ఆ సత్యాన్నంతా కూడా. ఆ తర్వాత దంతభక్తుడిని కూడా స్వామివారు సంహరించడం జరిగింది. కనుక ఇలా 3 జన్మలలో వాళ్ళు దూరమయ్యారు. ఎందుకని, సనకుడు కానీ సనందనుడు కానీ ఎప్పుడూ కూడా విష్ణువు సన్నిధిలో ఉండేటువంటి వాళ్ళు. కనుక మనం విష్ణువు సన్నిధిలో ఉండేటువంటి వాళ్ళను మనం గుర్తెరక్కపోతే మనం కూడా జయ విజయులు వంటి వారు అయిపోతాం. కనుక మనం వారితో ఉన్నాము, భాగవతులతో ఉండేటువంటి భగవంతుడిని మనం ఆరాధిస్తున్నాం అనేటువంటి సత్యాన్ని ఈ నామం ద్వారా గుర్తెరగాలి.
అందుకే ఓం సనందన పరివృతాయ నమః అనేటువంటి భగవన్ నామాన్ని మనం స్మరిస్తే మన హృదయం అకల్మషమైనటువంటి దివ్య తాదాత్మ్య స్థితితో పరిఢవిల్లుతుంది. వెంకటాచలపతి యొక్క సహస్రనామావళిలో 945వ నామం ఓం జాహ్నవ్యాది నదీ సేవ్యాయ నమః. జాహ్నవి అంటే జన్హు మహర్షి ఆశ్రమంలోకి గంగానదీది పరిగెడుతూ చాలా వేగవంతంగా వచ్చేసింది. ఆశ్రమం అంతా కూడా అక్కడ ఉండేటువంటి ఆ దివ్యమైనటువంటి పాత్రలు ఇత్యాదులన్నీ కూడా కొట్టుకుపోతూ ఉంటే ఆవేదన చెందినటువంటి జన్హు మహర్షి ఆ గంగానదిని అంతా కూడా తాగేశాడు. పాపం భగీరథుడో ఎక్కడో ఆకాశం నుంచి తపమాచరించి శివుని శిరస్సు పైకి తీసుకొచ్చి అక్కడి నుంచి హిమాద్రి పైకి తీసుకువచ్చి ఆ హిమాద్రిపై నుంచి మళ్ళా భూమిపైకి తీసుకొచ్చి అలా ప్రవహింపజేస్తూ ఉన్నాడు ఆయన తన శక్తి చేత, తన యొక్క దీక్ష చేత. అటువంటిది జన్హు మహర్షి ఆశ్రమంలో గంగానది విశృంఖలంగా వచ్చేప్పటికీ దాన్ని ఆయన తావేశాడు. అప్పుడు మళ్ళా వచ్చి భగీరథుడు తన యొక్క ప్రయత్నాన్నంతా కూడా చెప్పుకుని బాధపడితే జన్హు మహర్షి తన యొక్క చెవి నుంచి విడిచిపెట్టేశారు. కనుక జన్హు నుంచి మళ్ళా ప్రభవించింది పవిత్రమైనటువంటి ఋషి. ఆయన నిత్యము కూడా శృతిని అలా చెప్తూ ఉండేటువంటి వాడు, వేద భారతిని ఉచ్చరిస్తూ అనేక మందికి ఆయన వినిపింపజేసినటువంటి వాడు, తాను వేదాన్ని విన్నటువంటి చెవి కలిగినటువంటి వాడు. కనుక అటువంటి చెవి నుంచి విడిచిపెట్టాడు కాబట్టి అది వేదోక్తమైనటువంటి సత్యం అయిపోయింది. కనుక జాహ్నవి అనేటువంటి పేరు అప్పటి నుంచి గంగానదికి వచ్చింది. అటువంటి నదుల చేత సేవింపదగినటువంటి వాడు శ్రీనివాసుడు. అంటే వేద సమానమైపోయింది గంగ, విష్ణువు పాదముల నుంచి వచ్చింది కనుక దానికి అనంతమైన శక్తి ఉంది, హిమవత్పర్వతం మీద పడింది కనుక శుద్ధ సత్వగుణాన్ని కలిగి ఉంది, శివుని నెత్తిన కాలునింది కనుక ఆ గంగానది దానికి ఒక జ్ఞానం వచ్చింది, ఇలాంటి పరమ పవిత్రమైనటువంటి నది ఆ యొక్క గంగ. గంగాది నదుల చేత అన్నారు ఈ నామంలో జాహ్నవి ఆది నదీ సేవ్య అన్నారు. ఆది అంటే మళ్ళా మిగతా నదులు కూడా తత్సమాన మహిమ కలిగినటువంటివే. ఇప్పుడు మనకి సూర్యపుత్ర యమున ఉన్నది, యమునను కూడా భగవద్ అభిషేకముల్లో మనం ఆవాహనం చేసి మనం ఆ పుణ్యాహ్వాచన జలం ద్వారా స్వామివారి సంభారాలన్నీ కూడా శుద్ధి చేయడం జరుగుతోంది. సూర్యుడు పవిత్ర చరిత్ర కలిగినటువంటి వాడు, ఎన్నో విద్యలు తెలిసినటువంటి వాడు, ఆంజనేయాది శిష్యగణములు కలిగినటువంటి వాడు, నిరంతరము ఈ విశ్వానికి వెలుగులను పంచేటువంటి వాడు. అటువంటి సూర్యతనయ యమునానది ఉత్తుంగ తరంగములతో కురుక్షేత్రపుడు అంచులలో బండరాళ్లను సైతం బద్దలు కొట్టగలిగినటువంటి శక్తివంతమైనటువంటిది అటువంటి పుణ్యనదులు. సరస్వతి జ్ఞానానికి ప్రతీక. అటువంటి సరస్వతి నది అంతర్వాహినిగా ఉండి ఎంతో శక్తివంతమైనటువంటి దివ్య జ్ఞానాన్ని ఆశ్రయించినటువంటి వాళ్ళ కటాక్షిస్తుంది. కాబట్టి గంగ, యమున, సరస్వతి ఇవన్నీ కూడా పవిత్రమైనటువంటి నదులు. ఇలా మహానదులే కాకుండా ఉపనదులు కూడా ఉన్నాయి. వాటిని ఒక్కొక్కసారి ఒక్కొక్క మహాకవి గుర్తు చేస్తూ ఉంటారు. ఇప్పుడు తుంగభద్ర అనేటువంటిది ఉంది. తుంగభద్ర ప్రత్యక్షంగా అది సముద్రంలో కలవకపోవచ్చు, కానీ దానికి ఉండే పవిత్రత దానికి ఉన్నది. తెనాలి రామలింగయ్య ఈ సత్యాన్ని స్పష్టంగా చెప్పారు. రంగ తుంగ తరంగ హస్తముల ఆ రత్నాకరేంద్రుండుని అంగం వంటి సుఖించునేని. ఓ తుంగభద్ర అనేది నీ యొక్క అలలు ఎంత పవిత్రంగా ఉంటాయి, గంగా సంగమమిచ్చగించునే. గంగ గురించి ఎంతమంది ఎంత గొప్పగా చెప్తారు, స్వచ్ఛందోచ్ఛల దచ్చగచ్చ కుహర ఛాతేతరాంబుచ్చట మూర్ఛన్మోహ మహర్షి హర్ష విహిత స్నానాన్ని కాన్హాయవ భిద్యాదుద్యదుదార దర్దురదరీ దీర్ఘా దరిద్రద్రుమద్రోహోద్రేక మహోర్మిమేదురమదా మందాకినీ మందతామని. అలాంటి గంగ యొక్క సంగమాన్ని సముద్రుడు కోరుకుంటాడా? యమునతో ఆనందమున్ పొందునే తన పరిశ్వంగంలోకి ఉత్తుంగంగా దూకొచ్చేటువంటి యమునాతో సముద్రుడు ఆనందాన్ని పొందుతాడా? కావేరి దేవేరిగా అంగీకారం అనొచ్చుని, ఎన్నో హోయలు కలిగినటువంటి కావేరిని తన దేవేరిగా అంగీకరిస్తాడా? అంగీకరిస్తున్నాడు సముద్రుడు.
కానీ ఎప్పుడు అని అంటే అసలు ప్రత్యక్షంగా నీ యొక్క శరీరాన్ని స్పృశిస్తే అన్నారు. రంగ తుంగ తరంగ హస్తముల ఆ రత్నాకరేంద్రుండు నీ అంగం వంటి సుఖించినేని గుణభద్రా తుంగభద్రా నది. తుంగభద్రా నది ఎంత గుణభద్రయో తెలియజేశారు. కనుక దేశంలో అనేక పుణ్య నదులు ఉన్నాయి. హిమవత్పర్వతానికి ఇటువైపులు ఉండేటువంటివన్నీ నదులు అంటారు, అటువైపు ఉండేటువంటివి నదములు అని అంటారు అన్నారు. అలాంటి పెద్దలు చెప్పిన పౌరాణిక సత్యాన్ని మనం గుర్తిరిగితే ఈ నదులు నదములు అన్నీ కూడా స్వామివారికి ఉపాధేయమైనటువంటివి. కనుక ఓం జాహ్నవ్యాధి నదీ సేవ్యాయ నమః అంటే ఈ యొక్క భాగీరథి ఇత్యాది గొప్ప నదులన్నింటి చేత సేవింపబడేటువంటి పాదార విందములు కలిగినటువంటి వాడు శ్రీ వెంకటేశ్వర స్వామి అని చెప్పి మనం సత్యాన్ని గ్రహించాలి. వెంకటాచలపతి యొక్క అమోఘమైనటువంటి రత్నములు వంటి నామముల్లో 946వ నామం ఓం సురేషాది అభివందితాయ నమః. సురలంటే దేవతలు. ఆ దేవతలకు అధినాయకుడు దేవేంద్రుడు. అటువంటి దేవేంద్రాదుల చేత మొక్కబడినటువంటి పాదములు కలిగినటువంటి వాడు అంటే కేవలము ఆయన దేవతల చేత మాత్రమే నమస్కరింపబడేటువంటి వాడు కాదు, దేవతాధినాథుడి చేత ప్రణామాలు అందుకునేటువంటి వాడు కాదు స్వామి. ఇంకా ఎందరైతే ఉత్తమోత్తములు ఉన్నారో వాళ్ళందరి చేత నమస్కరింపబడుతున్నాడు. అయితే దేవతలంటే అందరిలోకి శ్రేష్ఠులు, వారు భగవద్ అనుగ్రహాన్ని పొంది అమృతాన్ని పొందినటువంటి వారు. కనుక దేవేంద్రాదుల చేత మొక్కబడినవాడు అంటే తన వారి కోసం కదా స్వామి పరితపిస్తారు. నిజంగా వాళ్ళ కోసం స్వామి ఎంత కష్టపడ్డాడు. దేవేంద్రుడు అపరాధం చేశాడు, మహర్షి ఇచ్చినటువంటి పారిజాతాన్ని ఆయన ఏదో జంభాసుడిని సంహరించాము అనేటువంటి విజయోత్సవంలో పట్టించుకోకుండా ఆ వరగర్వం చేత ఆ మహిమాన్వితమైనటువంటి పుష్పాన్ని ఆయన పట్టించుకోలేదు. ఒక భగవంతుడు ఇచ్చినటువంటి వరం ఆయనకి వజ్రాయుధం, ఆ వజ్రాయుధం చేత జంభాసుడు సంహారం జరిగింది. ఓహో నీకు ఇంత గర్వం వచ్చిందా దేవేంద్ర అని చెప్పి నీ యొక్క ఐశ్వర్యం అంతా కూడా నువ్వు మదం చేత ఉన్నావు కనుక నీటిపాలవ్వాలి అన్నారు. సముద్రంలో పడిపోయి అన్నీ ఆయనకి ఏవైతే ఐశ్వర్యాన్ని ఇస్తున్నాయో అవన్నీ కూడా. దేవతలను అనుగ్రహించేటువంటి స్వభావం కలిగినటువంటి లక్ష్మీదేవి కూడా పాలకడల్లోకి వెళ్ళిపోయింది. మళ్ళా వెళ్ళి బ్రహ్మాది దేవతల చేత ఆశ్రయించి ఆయన ప్రార్థించాడు దేవేంద్రుడు. స్వామివారు మహర్షి శాపము అమోఘం కనుక తాను దాన్ని దాటడానికి వీరి యందు గర్వం తొలగి వీరందరికీ కూడా ఋషి అనుగ్రహం తన అనుగ్రహం కలగటం కోసం స్వామి సంకల్పించారు. కానీ సంకల్పించిన శ్రమ ఆయనదే, ఎందుకంటే స్వామివారు గరుడుణ్ణి చెప్పి అక్కడికి ఆ మందర పర్వతాన్ని తెప్పించారు. వాసుకి స్వామి దివ్యాజ్ఞని గ్రహించి కవ్వం చిలికేటువంటి ఒక రజ్జువుగా మారిపోయింది. మరి మందర పర్వతాన్ని అటు వాసు చేత చక్కగా మథనం చేయాలి అనుకున్నారు. ముఖస్థానంలోకి రాక్షసులు చేరారు, పుచ్చస్థానంలోకి దేవతలు చేరారు. మరి అంతటి మథనం మొదలు పెడితే క్రమంగా ఆ యొక్క మందర పర్వతం సముద్రంలోకి కూరుకుపోతుంది. అప్పుడు స్వామివారి కింద ఆదికూర్వమై నిలబడ్డారు. అంతటి మందర పర్వతాన్ని ఆయన వహించారు. అప్పుడు ఆ యొక్క దివ్యమైనటువంటి కార్యక్రమం అతి నిర్విఘ్నంగా ముందుకు సాగింది. దాంట్లో అనేకమైనటువంటి వస్తుజాతాలు వచ్చాయి. మరి బలిచక్రవర్తి తీసుకుంటాను అని అంటే ఉచ్చైశ్రవాన్ని ఇచ్చేశారు. అలాగే అనర్ఘమైనటువంటి ఆ యొక్క భూమి కింద ఉండేటువంటిది కౌస్తుభము అనేటువంటి మణి, అది వచ్చింది పైకి. ఆ కౌస్తుభ రక్తాన్ని తీసి విష్ణువు తన వక్షస్థలం అందు ఉంచుకున్నాడు. ఆ తర్వాత కల్పవృక్షము ఇత్యాదులన్నీ వచ్చాయి. క్రమంగా అవన్నీ కూడా స్వర్గానికి చేరాయి, తాత్కాలికంగా ఎటు వెళ్ళినా కూడా. కాబట్టి కామధేనువు, కల్పవృక్షము, చింతామణి, ఇలా కౌస్తుభము ఇవన్నీ కూడా పాలకడల నుంచి వచ్చాయి. అందులో వచ్చినటువంటి హాలాహలాన్ని మాత్రం ఎవరూ స్వీకరించలేదు. అది మాత్రం పరమశివుడు కైలాసవాసి దాన్ని స్వీకరించి తన కంఠంలో నిలుపుకున్నాడు. ఆ తరువాత అమ్మవారు ఆవిర్భవించారు.
తతశ్చావిరభూల్ లక్ష్మి శ్రీరమా హృదయేశ్వరి రంజయంతి దిశకాంత్యా విద్యుత్ సౌదామినీయథ. సుదామమనేటువంటి పర్వతం దగ్గర తన యొక్క రూపాన్ని దిద్దుకునేటువంటి ఆ యొక్క మెరుపు ఎంతటి దీప్తివంతంగా ఉంటుందో, అంతటి గొప్ప కాంతులతో మహాలక్ష్మీదేవి వచ్చి లోకంలో ఉండేటువంటి దారిద్ర్య కాంతులన్నీ కూడా పటాపంచలు చేసింది, ఆ యొక్క ఇంద్రుడికి గొప్పదైనటువంటి ప్రజ్ఞనిచ్చింది. దాంతో ఆయన స్తోత్రము చేశాడు. అప్పటి నుంచి అవిచ్ఛిన్నంగా ఇంద్ర సంపద కొనసాగేట్లుగా ఆ యొక్క స్వామివారి చేత అనుగ్రహం అనేటువంటిది జరిగింది. ఇప్పుడు ఇక్కడ మనం స్మరించవలసింది ఏంటంటే, దేవేంద్రాదుల చేత మొక్కబడినటువంటి వాడు అంటే దేవేంద్రుడు ఆ సమయంలో అక్షీణమైనటువంటి సంపద కావాలి అని కోరాడు. కనుక ఓం సురేషాది అభివందితాయ నమః అంటే ఆ యొక్క ఇంద్రునికి ఎలా అయితే నాశం కానటువంటి శాశ్వత సంపదను అనుగ్రహించావు, మాకు కూడా ఇవు అటువంటి అమృతత్వ సంపద అని చెప్పి మానవులు అందరం కూడా మనం ఆశ్రయించడానికి, సర్వజీవులు కూడా ఆశ్రయించడానికి పరమ దయాంతఃకరుణుడే వెంకటాచలంపై అర్చామూర్తిగా వెలసిల్లుతూ ఉన్నాడు శ్రీ వెంకటేశ్వర స్వామి. వెంకటాచలపతి యొక్క సహస్రనామావళిలో 947వ నామం ఓం సురాంగన నృత్యపరాయ నమః. దివ్య అప్సర స్త్రీల చేత ప్రదర్శింపబడేటువంటి ఆ యొక్క నృత్యమందు ఆసక్తి కలిగినటువంటి వాడు శ్రీ వెంకటేశ్వర స్వామి. నాట్యము అని అంటే లలిత కళల్లో శిరోభూషణం. నృత్యము, సంగీతము, అలాగే శిల్పము, సాహిత్యము, అలాగే నాటకము, ఇవన్నీ కూడా లలిత కళలు అని చెప్పి చెప్పబడ్డాయి. కళలు 64 ఉన్నాయి, కానీ వాటిల్లో లలిత కళలు అంటే హృదయాన్ని ఒక పరవశింపజేసేటువంటివి, మృదుత్వాన్ని రంగరింపజేసేటువంటివి లలిత కళలు. దానిలో నాట్యం అనేటువంటి దానికి ఉండేటువంటి గొప్పతనం ఏమిటంటే దాని యందు సాహిత్యము కావాలి, పాట ఉండాలి, దాని యందు సంగీతము మిళితమై ఉండాలి. ఒక్కొక్కసారి అలా నిలబడితే ఎలా చిత్తరువులు వేయాలో తెలుస్తుంది. మనం ఈ లలిత కళలు అంటే నృత్యాన్ని చెప్పుకున్నాం, సంగీతాన్ని చెప్పుకున్నాం, చిత్రలేఖనం చెప్పుకున్నాం, శిల్పాన్ని చెప్పుకున్నాం, సాహిత్యాన్ని చెప్పుకున్నాం. ఇందులో సాహిత్యానికి స్ఫూర్తి నృత్యం ద్వారా వస్తుంది, అందులో నృత్యము ఉంటుంది, అలాగే నర్తనమే కాకుండా ఇది ఒక కూడల్లాంటిది అన్నింటికీ అని చెప్పి కాళిదాస్ చెప్పేశారు. మనం పెద్దగా దాన్ని విశ్లేషించుకోకుండా ఆయన నాట్యం భిన్న రుచేర్జనస్య బహుధాప్యేకం సమారాధనం అన్నారు. ఒక సంగీతమే కనుక మధురమైంది వినిపిస్తే మనం అలా ఆగిపోతున్నామా లేదా? రమ్యాని వీక్ష్య మధురాంశ నిశమ్య శబ్దాన్ పర్యుత్సుకోభవతి యత్ సుఖినోపి జంతు తచ్చేతసా స్మరతి నోనమబోధపూర్వం భావస్థిరాణి జననాంతర సౌహృదాని అన్నారు. కాబట్టి అలాంటి మధురమైనటువంటి మాటలను, సాహితీరసభరితమైనటువంటి వాటిని కూర్చి ఒక సంగీతంగా చేస్తే, అటువంటి సంగీతాన్ని వింటూ ఉంటే తెలియకుండా పరవశించి తదనుగుణంగా నాట్యం చేసేటువంటి స్వభావం కలిగినటువంటి వాళ్ళు అప్సరో స్త్రీలు. వాళ్ళు ఎంతో తపస్సు చేసి అటువంటి ప్రావీణ్యత పొందారు. ఆ ప్రావీణ్యతకు భరతముని ఒక శాస్త్రం రాశారు, నాట్యశాస్త్రము అంటారు. ఆ భరతముని నాట్యశాస్త్రానుసారంగా వాళ్ళు శిక్షణ పొంది దేవలోకంలో అప్సరో స్త్రీలంతా కూడా రంభ, ఊర్వశి, మేనక, తిలోత్తమ ఇత్యాదులు నాట్యాలు చేస్తూ ఉంటారు. అటువంటి అప్సరో స్త్రీలు మామూలుగా ఇంద్రాదుల ముందు, దిక్పాలకుల ముందు వాళ్ళు దేవత అప్సరో స్త్రీలు ఎప్పుడూ కూడా వారికి అమృతాంధసులకు ఆనందాన్ని కలిగిస్తూ నృత్యం చేస్తూ ఉంటారు. కానీ భగవంతుడైన వెంకటేశ్వర స్వామి వారి ముందు కనుక వారు నృత్యం చేస్తే ఆ త్రికరణ శుద్ధి అనేటువంటిది వారికి కలుగుతుంది. దేవాధిదేవుడైనటువంటి వెంకటాచలపతి యొక్క దివ్య సన్నిధిలో వాళ్ళు బ్రహ్మోత్సవాల్లో నాట్యం చేస్తారు, కళ్యాణోత్సవాల్లో గొప్ప నాట్యం చేస్తారు. దీన్ని దర్శించారు మన తాళ్లపాక అన్నమాచార్యులు వారు, పదకవితా పితామహుడు, తిరుమల ఆలయ కవి, తులి తెలుగు వాగ్గేయకారుడు, ద్రావిడాగమ సార్వభౌముడు. ఆయన ఆడరు పాడరు అప్సరో గణము అని చెప్పి ఆయన చక్కగా గానం చేస్తే అప్సరో స్త్రీలంతా కూడా లోక కళ్యాణకారకమైనటువంటి వెంకటాచలపతి యొక్క మహోత్సవం
కళ్యాణోత్సవం అంటే ఏమిటి? కళ్యం అంటే సుఖం, అనయతి ప్రాపయతి. మనం చేసుకునేటువంటి కళ్యాణాలన్నీ మనకు ఆనందిస్తాయి. వెంకటాచలపతి కళ్యాణము లోక కళ్యాణ హేతున, లోకానికి సుఖం అనేటువంటిది అనుభవంలో రావటానికి చేయబడేటువంటిది. కనుక అటువంటి కళ్యాణోత్సవాల్లో ఈ అప్సరో స్త్రీలంతా కూడా చక్కగా నాట్యం చేస్తూ ఉంటారు. కనుక మన హృదయం కళ్యాణ భావన సంభరితం కావాలి అని అంటే ఆ అప్సరో స్త్రీలంతా కూడా దేవేంద్రాదుల చేత ఆరాధింపబడేటువంటి వాళ్ళు, ఆదరింపబడేటువంటి వాళ్ళు అప్సరోస్త్రులు. వాళ్ళు నృత్యము చేస్తున్నారు, స్వామి పరవశిస్తున్నాడు అని అంటే స్వామివారికి ఒక అద్భుతమైనటువంటి కళ్యాణం జరుగుతోంది. లేకపోతే స్వామివారికి బ్రహ్మోత్సవం లాంటి ఒక గొప్ప మహోత్సవం జరుగుతోంది అనేటువంటి సత్యాన్ని మనం దర్శించాలి. అందుకే ఈనాటికి కూడా ఎంతోమంది కళామాధ్యమంగా స్వామిని ఆశ్రయిస్తూ ఉన్నారు. అందుకే ఓం సురాంగన నృత్యపరాయ నమః. సురాంగనలు అంటే దివ్యాప్సరలు నృత్యము ఎందు ఆసక్తి కలిగినటువంటి వాడు మన స్వామి. అంటే ఆ అప్సరో స్త్రీలు తమ అభినయాన్ని తమ మనస్సుతో సమ్మిళితం చేసి సమర్పణం చేస్తూ ఉంటే ఆనందిస్తూ ఉంటాడు. కనుక అటువంటి దేవదేవుణ్ణి ఆశ్రయిస్తే మనకు సర్వతోభద్రమైనటువంటి అభ్యుదయములు తామర తంపరల వలె లభిస్తూ ఉంటాయి. అటువంటి దేవదేవుణ్ణి ఆశ్రయిద్దాం. స్వస్తి ప్రజాభ్యః. Thank you.